నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చూసిన వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు సో శుక్రుడు బాగలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లకి చెప్పాను, ఇంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు డిస్కషన్ చేశాం, యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం రావటం, గర్భధారణ జరిగిన తర్వాత కూడా గర్భశ్రవణం జరగటం, వెళ్ళిపోవటం, ఇలాంటి సింటమ్స్ జరగటం, వైవాహిత జీవితంలో ఆ యొక్క ప్రేమాప్యాయత ఉండకపోవటం, ఏంటంటే ఉన్నమా అంటే భార్యాభర్తలు ఉన్నట్టే ఉంటాం తప్ప పెద్ద గ్రోత్ ఏమి ఉండదు. ఫైనాన్షియల్గా ఈ అమ్మాయి ఎంత సంపాదించినా సరే కానీ ఆ డబ్బులు ఎవరికో ఒకరికి వెళ్ళిపోవటము, డబ్బులు ఇచ్చి మోసపోవటము, ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోవటం, శుక్రుడు బాగాలేడు అన్నట్టు నీకు అర్థం చేసుకోవాలి. అలాగే మగ వ్యక్తికి శుక్రకణాలు తగ్గటము, డబ్బు అస్సలు నువ్వు ఫైనాన్షియల్గా ఒక ప్లాన్ చేస్తే ఒకటి రివర్స్ జరగటం, డామినేటింగ్ వైఫ్ రావటం, ఇవన్నీ కూడా శుక్రుడు నెగిటివ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు దెబ్బతింటుంది. ఇప్పుడు మీరు చాలామంది చూసుంటారు, వైఫ్ అనే వైఫ్ చాలా డామినేటింగ్ ఉంటుంది హస్బెండ్ మీద, అప్పుడు కూడా వీళ్ళ జాతకంలో శుక్రబలం లేనట్టే. దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా శుక్రుడు బాగలేడు అంటే లగ్జరీ లైఫ్ని దెబ్బతీస్తాడు, మన బాడీలో కొన్ని ఆర్గన్స్ దెబ్బతీస్తాడు, అలాగే మనకు సంఘంలో ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అమిత్రాజు ఒకళ్ళకి హెల్ప్ చేశాడు, ఒక 100,000 రూపాయలు కావాలంటే ఇచ్చాం, మనకు టైం వచ్చినప్పుడు వాడిని అడిగాం అనుకోండి, వాడు కించపరిచి మాట్లాడటం, ఇలాంటిది కూడా శుక్రుడు బాగాలేనప్పుడు జరగటం. అలాగే నీ రిలేషన్స్లో చాలామందికి నువ్వు డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులు రాకపోవటం, ఆ డబ్బులు రాకపోవటం కాక నిన్ను అవమానించి మాట్లాడటం, మళ్ళీ నీ మీద కొట్లాటకు రావటం కూడా నీ శుక్రుడు బాగాలేడు అన్నట్టు గుర్తు తెచ్చుకోవాలి. మరి ఏం చేయాలి గురుగారు అనుకుంటే, మీకు దగ్గరలో ఒకవేళ ఏదన్నా హార్సెస్ గుర్రాలు ఒకవేళ తిరుగుతున్నాయి, రేస్ కోర్స్ ఏదన్నా ఉంటాయి అంటే వాళ్ళకి కొంచెం శనగలు తినిపించడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహాల దగ్గర శుక్రుడికి ప్రతి శుక్రవారం రోజు శుక్రహోరలు వెళ్ళి అక్కడ దీపం పెట్టి దాని తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. 10 సంవత్సరాల్లోపు ఆడపిల్లలు ఎవరైనా సరే కానీ మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మీ రిలేటివ్స్ కాకుండా ఎవరైనా ఉంటే శుక్రవారం రోజు వాళ్ళకి ఏదైనా స్వీట్, 5-స్టార్ చాక్లెటా లేదా మీ ఇంట్లో ఏదైనా స్వీట్ చేశారా అది వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఎవరైనా వృద్ధులు, ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్, విడోలు ఎవరైతే ఉంటారో, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళకి నెలకు అంతో ఇంతో ఏదో రకంగా మీ శాలరీ పడ్డప్పుడు ఒక 500-1000 రూపాయలు సాయం చేయండి. నీడీ పర్సన్, వాళ్ళకు ఉన్నది ఉన్నోళ్ళకి చేయడం వల్ల ఏం రాదు, ఎవరైతే పాపం నెల గడవనికి కూడా ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి ఏదైనా ఒక 500-1000 రూపాయలు నెలకు ఇంత సాయం చేస్తుండండి, ఆటోమేటిక్ శుక్రుడు పాజిటివ్లోకి వస్తాడు. ఆ శుక్రుడు పాజిటివ్లోకి వచ్చాడు అంటే డెఫినెట్లీ మీకు కూడా ఆ లగ్జరీ లైఫ్ వస్తుంది, ఫైనాన్షియల్గా మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో అది వస్తుంది, మన ప్రేమ ఆప్యాయత వస్తుంది, వర్క్ దగ్గర కూడా అందరు రెస్పెక్ట్ ఇవ్వటం మొదలు పెడతారు, అందరు మీకు ఆకర్షణ అవుతారు, మంచి హైయర్ అఫీషియల్స్ కూడా మీకు మంచి రెస్పెక్ట్ ఇచ్చి మీకు దగ్గర అవుతారు. కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే నెగిటివ్ సింప్టమ్స్ ఇస్తున్నాడో ఈ రెమెడీ స్టార్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే మంచి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత ఇంకా రెమెడీస్ చేస్తే ఇంకా అద్భుతంగా మీరు రిజల్ట్స్ పొందొచ్చు. కానీ ఇది ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల మన భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకుల కోసం ఈ యొక్క వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది.